మారేళ్ళ రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్ ఆ నేను అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది శరీరం అనే నేను మనసు అనే నేను బుద్ధి అనే నేను ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటుంది ఆ నిజమైన నేనును పట్టుకోవడం ఎలా నేనును తలంపు ఎత్తట నుండి పుట్టుచున్నదు పరిశీలించిన మనసు మరల అందులయ్యముగును మనసును కూడా నేను చూస్తున్నాను కాబట్టి నా మనసు దృశ్యము నేను దుక్కు ఇక నేను ఇంకోటి ఎవరిని చూస్తాను ఆ ఆత్మ పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి ఆత్మతత్వాన్ని గ్రహించాలి అంటే ఏ సాధన చేయాలి నేను దేహం అనేది దేహాత్మ బుద్ధి పోవాలి మనస్సుకి మాయకి తేడా ఏంటి మనసే మాయ మాయే మనస్సు ఇంకే దానికి రెండింటికి తేడా లేదు జగత్తంతా మాయా స్వరూపం అంటారు కదా ఆ మాయని భగవంతుడు సృష్టించి మన మీద వదిలాడా లేక మనకు మనం సృష్టించుకున్నామా ఈ పరిమితమైన దేహమే నేను ఈ జీవుడు నేను జగత్తు నేను దేవుడు నేను అంటే కర్మ సిద్ధాంతం ఆత్మపరమైనందా మనసు పరమైనందా ఎప్పుడైతే బుద్ధికి సాక్షిగా ఉన్న అంతనియామి నేను తెలుసుకున్నప్పుడు కర్మ నిన్నెలా బాధిస్తుంది నిద్రలో నిజమైన జగత్తును దర్శించడం ఎలా ఈ జగత్తు భూతకాలం లేదు భవిష్యత్తులో ఉండదు కాబట్టి ఈ జగత్తు మధ్యలో కనిపించి ఉండిపోతుంది కాబట్టి ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం మనకి ఈరోజు మన అదృష్టం పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీగా శాంతిని ప్రపంచానికి అందిస్తూ రమణ మహర్షి తత్వాన్ని ఎంతోమందికి జీవితాల్లో మేలుకొల్పుతూ ముందుకు వెళ్తున్నటువంటి మహానుభావులు వారు మనతో ఉన్నారు వారిని అందరూ కూడా పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ అంటుంటారు వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది నమస్కారం స్వామీజీ స్వామీజీ మనిషికి ఎక్కడో చోట రియలైజేషన్ జరుగుతుంది వారు ఆధ్యాత్మికంగా మారడానికి ఏయో ఇబ్బందులో ఏవో జరిగి మనకి జరుగుతుంది మీ జీవితంలో మీరు ఈ మార్గంలోకి రావడానికి మూల కారణం ఏంటి నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు కాటన్ వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి హెల్ప్ అడిగాదు అనమాట నెలకి నాలుగు వేలు చొప్పున హెల్ప్ చేస్తే నేను కూడా గుంటూరులో ఫ్యామిలీ పెట్టుకుంటాను అలా కొన్నాళ్ళు నాతో ప్రతి ఇంట్లో తిప్పి కాల్లో తిప్పి తర్వాత ఆయనకి ఒక పైన అప్పచెప్పి చెప్పి దాంట్లో షేర్ అప్పచెప్పాను చెప్పాను దాంట్లో ఐదు నెలకి ఇరవై వేలు అడిగితే నేను లక్షా నాలుగు వేలు చేతిలో పెట్టాను వచ్చింది యాక్చువల్గా నీ షేర్కింత వచ్చింది ఇచ్చాను ఆ తాత అది ఇంకా ఇన్కమ్ ఫోర్ ల్యాక్స్ వచ్చింది ఇది కాక నా ఇన్కమ్ పన్నెండు లక్షలు ఉండేది అప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే అది అప్పుడు ఇండివిజువల్గా చేసుకుంటే ఇన్కమ్ అంతా నాకే వస్తుంది కదా అని అనుకున్నాడు ఆయన లేము ఆయన ఏ భావం ఉందో తెలీదు నా భావన అనుకున్నాను అప్పుడు ఎప్పుడైతే నిందేశారో ఆ నిందకి నేను తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేయబోయాను రుణతస్సు మీద మేడ దూకడం కానీ నదిలో పడిపోవటం కానీ ఎంతసేపటికి అదే ఆలోచన రావటం వెళ్ళటం మళ్ళీ లోపలికి వచ్చి పడుకోవటం ఇది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం గుంటూరు అనే గ్రామంలో జన్మించింది కథపర వెంకటప్పయ్య అన్నపూర్ణ తాతయ్య గారికి వందేళ్ళ క్రితం వంద ఎకరాల పొలం ఉంది పెద్ద రైతు కుటుంబము ఆధ్యాత్మిక ఎక్స్పోర్టర్సు డావా చిల్లీసు పల్సెస్ ఫర్టిలైజర్స్ తర్వాత నలభై యాభై ఆరు వేల క్రితమే సిమెంటు అన్ని రకాల వ్యాపారాలు ఉండే అన్నమాట కాటన్ డివిజన్ కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉంది దాంట్లో మైనర్లో నా షేర్ పెట్టారు అన్నమాట అట్లా కాటన్ డెవలప్ చేసుకుంటూ పోతుంటే ఈ సంఘటన జరిగేటప్పటికీ అప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవటానికి సిద్ధమైనప్పుడు సైకాలి డాక్టర్ తీసుకెళ్ళారు ఫ్యామిలీ ఆ డాక్టర్ గారు ఎంత చెప్పినా నాకు ఎక్కట్లేదు మందులు వేస్తారు బెడ్ మీద పడుకోబెడతారు మళ్ళీ లేకపోతే దూకపోతుంటే మళ్ళీ ఫ్యామిలీ వచ్చి ఆపి మళ్ళా వేయటం అన్నం పెట్టడం బెడ్ మీద వేయటం ఇంతే ఇదే ఆలోచన అన్నమాట కానీ ఎన్నో జన్మల పుణ్యం ఉండి ఈ యొక్క శరీరం ఆత్మహత్య ప్రయత్నం టైంలో ఆగి సిద్ధ సమాధి సమాధిగాకి వెళ్ళా అన్నమాట ఫ్రెండ్స్ తీసుకెళ్తే అప్పుడే అందరితోటి తోటి వాళ్ళతో కలవటము ఫ్రెండ్షిప్పు సేవ అనేది నేర్చుకుందాం అన్నమాట అప్పుడు ఎస్ఎస్ఓలో కూడా ఈ విశ్వాన్ని తల్లిగా తండ్రిగా ఉంటాను ప్రమాణం చేయిస్తాను అప్పుడు నేను కూడా బాధ్యత తీసుకొని చాలా రకాల యాక్టివిటీస్ చేశాను గుంటూరులో చెట్లు నాటించడం వినుకొండ నలభై ఎకరాల ఆశ్రమం అయితే దానికి బాధ్యత ట్రెజర్ స్టాంప్స్ స్టాంప్స్ని పెట్టుకోవటం ఎన్నో చేశాను భీమవర్ల క్లాసెస్ అలా చేస్తున్నాయని అక్కడ కూడా కొంత రాజకీయం లాగా ఉంటే అది వదిలేసేసాను తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో అరుణాచలం వెళ్ళాను ఈ లోపల తొంభై ఐదులోనే బుద్ధుడు కూడా నాకు బాగా ఇష్టం అనమాట ఆయన బోధ పిల్లలు అందరి చేత రోజుకు రెండుసార్లు చెప్పించుకునేవాడిని అనమాట ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను బుద్ధుడు అన్ని రాజ్యాలు ఎందుకు వదిలిపెట్టాడు ఈయన పిచ్చివాడి ఇంత రాజ్యాన్ని బాధ్యతని ఎందుకు వదిలిపెట్టాడని నాకు ఆశ్చర్యం వేసింది తర్వాత తెలిసింది ఇక తొంభై ఐదులోనే ఇంట్లోనే భిక్ష తీసుకుంటూ వీధుల్లో ఊళ్ళోనే తిరిగేవాడిని మళ్ళీ కార్లు ఫ్యాక్టరీకి వెళ్ళేవాడిని మైట రోడ్డు మీద హ్యాండ్ కచ్చి టౌన్లోనే అప్పుడు ఎస్ఎస్వై నుంచి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయింది ఏంట్రా అంటే ఏ సెంటర్లో అయితే గుంటూరులో టాప్ కాటన్ వాస్ అంటే కింగ్ అంటారు ఏ వాస్ అయితే ఈ సెంటర్ల సెంటర్లో నేను చెప్పులు గుట్టుకొని హాయిగా బతుకుతాను రా అన్నాను టీచర్ ట్రైనింగ్ కోర్సు రాగానే ఏంటిరా ఇంత మార్పు అన్నారు అక్కడ నేను ఉన్నది చూచా తప్పకుండా తీసుకున్నా అన్నమాట అంటే ఎప్పుడు సత్యమనే పడుకోవాలను అని చెప్పాను అంటే రూల్స్ అట్లాగే నేను రూల్స్ క్లాస్ చేసేటప్పుడు నేనే ఆచరించకపోతే ఎట్లా అని అవి మొత్తం టీవీ బంద్ చేసాను న్యూస్ బంద్ చేశాను థర్టీస్ నుంచి నో న్యూస్ పేపర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నైన్టీన్ నైంటీ సిక్స్లో అరుణాచలం వెళ్ళాం అరుణాచలం వెళ్తాం అరుణాచలం వెళ్ళిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి నాకు తెలియదు ఆయన రమణ మహేషి ఇట్లా కోపేను ఆయన ఫిలాసఫీ నాకేం పెద్ద తెలియదు హిమాలయస్ వెను ఒక సన్యాసి ఇంటికి వచ్చి అరుణాచల్ వెళ్తున్నాను స్వామి కొంచెం భిక్షిస్తారా అన్న ఎవరంటే ఇట్లా అరుణాచలంలో రమణ మహేష్ అంటే సరే నేను కూడా వస్తానని అన్న ఇంట్లో అడిగితే సరే మీకు శాంతిగా ఉంటే వెళ్ళండి అంతే ఏమండే టికెట్ బుక్ చేశాను ఇక ఆ కార్లో స్టేషన్కి వెళ్ళిపోయాను ఆయన్ని తీసుకెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళగానే కూర్చోండి అన్నారు ధ్యానం చేసుకొని గలీ ముంబోయ్య చిన్నది అప్పట్లో పెద్ద గలీవు కదా అది నాకు అక్కలేదు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేశాను వన్ డే ఉన్నాను భిక్ష తీసుకొని మళ్ళీ వచ్చేసానట అప్పుడు అనిపించింది సింపుల్ లివింగ్ హై థింకింగ్ అక్కడ పది రూపాయలకి నాలుగు రూపాయలకి నాలుగు ఇడ్లీ పెట్టేవాళ్ళు ఆరు రూపాయలకి కర్డ్ రైస్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు పొద్దున్నే ఇడ్లీ తినేసేసి ఆ చెట్టు కింద ధ్యానం చేసుకునేవాడిని ఆరు రూపాయలు కర్డ్ రైస్ తీసుకొని ఒంటి గంటకి సొగం తినేసి మీద సొగన్ని ప్యాక్ చేసుకొని సంచిలో పెట్టుకొని విరుగుపాక్ష గోలోకి వెళ్ళి ఆదింటి దాకా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని తిని మళ్ళీ కిందకొచ్చేవాడిని ఆ నేల మీద అడుగుల మీద పండుకుండేవాడిని కాకపోతే ఆ చెప్పులు ఎక్కడ పోతాయా అని కోటి రూపాయలు సరిగిపోయినా పర్లేదు కానీ ఆ చెప్పులు ఎక్కడ పోతాయని ఒక ఆలోచనతో లేపేదన్నమాట అప్పుడు చూసుకున్నాను తర్వాత భగవాన్ దగ్గర కొన్నది నేను ఎవడన్నా ఐదు రూపాయల పుస్తకం నీ సాధ్య స్థితిలో అనేది ముప్పై ఐదు రూపాయల పుస్తకంతో కొన్నాను అప్పుడు భగవాన్ ఏం చెప్పేదా కావ్య గంట గ తపస్సు అంటే ఏమిటంటే మొట్టమొదటిసారి నోరు విప్పింది నేనను తలంపు ఎత్తట నుండి పుట్టుచున్నదు పరిశీలించిన మనసు మరల అందులయ్య ఇది ఏ తపస్సు అన్నారు ఇప్పుడు చూడండి నేను అది లోపల ఎక్కడికి వెళ్ళింది అది అది అక్కడే దాన్ని ఆపేయటం అన్నమాట ఇక్కడ ఆ తలంపునే ఆపేయగా ఆపేయగా చివరికి మనస్సు బయర్ముఖం కాకుండా ఉంటుంది అంటే మనసే జీవుడు మనస్సే ఆలోచనే జగత్తు ఆలోచనే దేవుడు అనేవాడు కూడా ఆలోచన అంటే మనస్సు మనస్సు నేనా మనసు నాదా కాబట్టి మనసు మాయ అయినప్పుడు అది నా మనసు అయినప్పుడు అది నా అవుతుందా దేవుడి మాయ అవుతుందా కాబట్టి నా మాయ అవుతుంది కాబట్టి మనసు లేకుండా నేనున్నాను మనసు నేను కాదు అంటే మెలకులో ఉన్నది స్వప్నంలో ఉన్నది నిద్రలో కూడా మూడు అవస్థల్లో కూడా సాక్షిగా ఏదైతే ఉందో ఎదుక అది ఏ సత్యం మనం నిద్రపోయేటప్పుడు గార్డెన్ నిధులు బౌండీస్ లేవు దేహం లేదు ప్రపంచం లేదు కళ్ళు లేవు దేహం లేదు మనస్సు లేదు గార్డెన్ నిధులు ఎక్కడ ఉందావు చెప్పాలి అంటే బౌండీస్ లేవు మళ్ళీ మనసు రాగానే బౌండరీస్ తీసుకొస్తాయి అయితే చాలామంది ఈ నేను నేను అంటారు మీరు మీరు కూడా నేను అనేది నువ్వెవరవో తెలుసుకోమని రమణ మహర్షి గారు అంటాం నేను అనే తత్వాన్ని పట్టుకోమంటాం ఆ నేను అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది శరీరం అనే నేను మనసు అనే నేను బుద్ధి అనే నేను ఇన్ని రకాలుగా పనిచేస్తూ ఉంటుంది ఆ నిజమైన నేనును పట్టుకోవడం ఎలా నేతి నేతి ఏదైతే కంటికి కనిపించే దృశ్యం నేను కాదు దృక్కు కన్ను నేను అంటే కందుతో చూచేది నేను కాదు ఈ కన్నును చూస్తుండేది మనసు మనసు నా కన్ను ఉంటుంది అంటే కన్ను నేను కాదు కన్ను దృశ్యం నేను దృక్కు మనసును కూడా నేను చూస్తున్నాను కాబట్టి నా మనసు దృశ్యము నేను దుక్కు ఇక నేను ఇంకొన్ని ఎవడు చూస్తాను చూడటానికి ఇంకోడు ఎవడు లేడు అది ఏ అంతర్యామి సర్వంతర్యామి అన్ని భూతాల్లో అన్ని ప్రాణుల్లో ఆ చైతన్యమే భగవంతుడు అయితే ఇది ఒక్కొక్క అవస్థల్లో కూడా ఒక్కొక్కలాగా ఉంటుంది కదా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ స్వప్న అవస్థ సుషుప్తి అవస్థల్లో కూడా అప్పుడు ఆ మనస్సుని వైద్య ముందుకెళ్ళటం ఎలా అందుకనే ఎప్పుడైతే భగవాన్ చెప్పేది ఇది పెద్ద కళ అది చిన్న కళ నిద్ర కూడా అబద్ధమేను ఇంకొక ఎదుక సుశూప్తి జాగ్రత్త సుచూప్తి అంటే గాఢ నిద్రలో ఏ స్థితి అయితే నీవు ఉన్నావో ఆ స్థితిని మెలుకువలో కూడా ఉంచుకున్నప్పుడు అదే తులియమైపోతుంది అదే అక్కడ నీకు ఏ తలపులు లేవు అదే ఆనంద స్థితి అక్కడికి మృత్యు భయం కూడా లేదు మృత్యులేనుకుంది అనాత్మకు ఉంది ఆత్మకి మృత్యువులే కాబట్టి ఏదైతే ఉందో అనాత్మ అనాత్మని తొలగించు అంటే ప్రపంచ దేహ దేహభావన ఇంద్రియ భావన ప్రాణభావన మానసు భావ బుద్ధి అంతే ఇంకా లోపల నేనున్నాను అదే ఏరుకా శరీరమే శవము నేనే శివుణ్ణి చాలామందికి ఆరోగ్యపరంగా నాకు ఏదో అయిపోతుందని ఏదో జరిగిపోతుందని ఏదో చిన్న వాళ్ళకి బీపీను షుగర్ రాంగ్ అని చాలామందికి నా దగ్గర జ్యోతిష్యానికి వస్తూ ఉంటారు వాళ్ళందరూ నాకేదో జరిగిపోతుందని కొంతమందికి ఆందోళన రేపేమవుతుందని ఆందోళన కొంతమందికి మరణ భయంతో ఆందోళన నేను పండుగను ఉదయానికి లేస్తానా లేదా అనే ఆందోళన ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సైకలాజికల్ స్టేట్లో ఒక్కొక్క స్థితిలో అనుభవిస్తున్నారు కదా మీరు కూడా ఒక సైకలాజికల్గా ఒక స్థితిని అనుభవించి బయటకు వచ్చారు కాబట్టి అందుకే ఇప్పుడు నేను బియాండ్ సైకాలజీ చెప్తాను అనమాట సైకాలజీ కూడా అందరమాట ఇది ఇది మానసిక అంతా సైకాలజీ ఆ మనసును పక్కన పెట్టే బియాండ్ సైకాలజీ ఉదాహరణకి మెలుకులో ఒక చక్రవర్తి కుమారుడు అతనికి ఎంతో కోట్ల కోట్లుంది తన కుమారుడిని ఎంతో ప్రశాంతంగా ఉంచాలనుకొని గదిలో కను పనుకోబెట్టి చుట్టూత వేల మందిని మిలిటరీ గన్స్తో కాపలా పెట్టాడు రే నీకేం భయం లేదు లోపలికి ఏమీ రావని వాళ్ళందరూ కాపలాదాలు చెప్తుంటారు మూడు పొట్ల మీకేమీ భయం లేదు యువరాజా అని వాడు నిశ్చంతగా ఉంటాడు హాయిగా ఉన్నాడు అతను మళ్ళా సెక్యూరిటీ బయటే ఉంది ఆయన మెలుకులో ధైర్యంగా ఉన్నాడు ఇంతమంది సెక్యూరిటీ ఉందని కలలోకి వెళ్ళాడు పడుకోవటానికి వెళ్ళినప్పుడు మెలుకులో సమస్య కానీ మెలుకులో ఆ మిలిటరీ కానీ ఆ మనసు జ్ఞాపకం చేయలేదు మెలుకుల సమస్యలు మెలుకులో చచ్చిపోతానని ఆశలు వచ్చిన కూడా కలలోకి వెళ్ళగానే ఏమైందంటే ఆయనకి పాము కాటేసేసింది క్యావు క్యావనరుస్తూ చచ్చిపోయాడు అంతవరకు మిలిటరీ అంతా వచ్చింది ఏంటంటే కళలో పాము కాటేసింది అదే అంటే భయం అనేది కూడా మనసు క్రేష్ణే మనసు మాట నమ్మకండి ఉదాహరణ చూద్దాం హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ పొద్దున్నే డాక్టర్స్ వచ్చి పేషెంట్ లిస్ట్ రాసుకుంటారు నీకేం వ్యాధి ఉంది నీకేమి నీకే వ్యాధి ఉంది వాళ్ళందరూ రాస్తారు మెడిసిన్స్ ఇస్తారు వీళ్ళు హాయిగా పన్నెండింటికలు అందరూ పండుకుంటారు పదింటిగా పండుకున్న లాస్ట్కి పన్నెండు గంటలకి అందరూ బెడ్ మీద హాయిగా ఉంటారు ఇప్పుడు ఆ డాక్టర్ గారు వచ్చి అయ్యా నీ నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పు అంటే ఏ పేషెంట్ చెప్పడు హాయిగా నిలవ అదే అందరినీ కదిల్చినా ఏ పేషెంట్ రిపోర్ట్ లేదు మరి ఎందుకని ఇక ఈ నెల నిలవ పోతాడు పేషెంట్ కోసం ఈ నెలలు నిరవపోయిన తర్వాత ఈయనకి ప్రాబ్లమ్స్ లేవు అంటే ప్రాబ్లం అనేది సమస్య అనేది ఒక ఆలోచన మృత్యు అనేది కూడా ఒక ఆలోచన సృష్టి ఉన్నదనేది కూడా ఆలోచన ఈ సృష్టి నేనున్నానని ఎవరికైనా వచ్చి చెప్పిందా భూమి కానీ సముద్రాలు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నేనున్నానని ఎవరికైనా వచ్చి చెప్పారు చెప్పకపోయినా కనిపిస్తున్నాయి కదా అది పోనీ నేను కనిపిస్తున్నా అయి చెప్పినా చెప్పలా కనిపిస్తున్నాయి కదా ఎవరు చెప్తున్నారు మన కళ్ళే చెప్తున్నాయి కదా మన కళ్ళ ద్వారా అయితే ఇది ప్రపంచం ఉన్నదని కళ్ళు చెప్పాయా కళ్ళ ద్వారా చూస్తున్నాం కదా ఎవరు చెప్తున్నారు మనస్సు చెబుతా ఈ మనస్సు చెప్పేది ప్రపంచం నిజమైతే ఎప్పుడు ఉండాలి మూడవస్థలో అవస్థల్లో మెలుకులోనే ఎప్పుడు ఉండాలి అప్పుడు ఇది సత్యం అవుతుంది మరి కళ్ళలోకి వెళ్ళినప్పుడు మెలకు ప్రపంచం ఏది పోనీ మీకు ఆస్ట్రాలజీ ఉంది కళ్ళలోకి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళకి మెలుకులు వచ్చి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు నిద్రలు అడిగితే మీరేం చెప్తారు నిద్రలో మీకు సమస్య ఏది వాళ్ళకి నిద్రలో సమస్య ఏది ఒక సమస్యని తీర్చటానికి ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తికి కూడా సమస్యలు ఉంటాయి ఏది లేకపోతే మృత్యు సమస్య అందరికీ ఉంది ఈ సమస్యలతో పాటు మృత్యు సమస్య కూడా పోవాలని ఎవరికైతే అనుకుంటారో ఆ నేనెవరు మృత్యు ఎవరికి పుట్టుకెవరికి అహంకారానికి జీవుడు మళ్ళా కదిలేదేవుడు జీవుడు మళ్ళా జన్మైతేది జీవుడు ఈ జీవభావాన్ని ఎవరైతే మెలుకులోనే అజ్ఞానాన్ని తీసేసుకుంటారో వాడికి మృత్యు భయమే పోతుంది కదా భయం కాదు మృత్యు భయమే పోతుంది ఇట్లా నేను కూడా పాములు పుట్టల అట్లా పనుకునేవాడిని పాములు అట్టా తిరుగుతుండే పాదాల పక్కన అట్లా ఉండిపోయాను అప్పుడు తొంభై ఆరు తొంభై ఏళ్ళులోని అరుణాచంలో కూడా రేత్రి పూట అమావాస్య నాడు కొండపైన వెళ్ళి పులి కూడా వచ్చినా అట్లా చుట్టాలి నాది ఎప్పుడు ప్రాక్టికల్గా జీవించి చెప్పాలి ఉండేదన్నమాట అట్లా పులిని చూస్తూ ఉండిపోయేదాన్ని అంటే రాలేదు దానికి కూడా సిద్ధమై ఉన్నాను నైట్ అలా ఫుల్ అట్లా పాములు పడికి తిరిగాయనమాట అట్లా అంటే ఏం చేయమో ఏం చేయ అందుకని గార్డెన్ ఇద్దరు మృత్యు సమస్య చెప్పండి లేదు ఒక ఆర్డినరీ సమస్య చెప్పండి మీరు ఒక సమస్య చెప్తే ఆ సమస్యను పరిష్కరించి ఒక్కొక్క సమస్యకి వంద కోట్లు గిఫ్ట్ ఇస్తారు గాడన్ ఇద్దరు వాడే ఉండదు అది అంటే బాడీ ఔత ప్రపంచం లేదు బాడీ లేదు సెన్సెస్ లేదు ప్రాణం లేదు మనోబుద్ధి అంటే ఆబ్జెక్ట్ ఆగిపోయింది ఎప్పుడు సబ్జెక్ట్ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ కదులుతుందో ఆబ్జెక్టే సృష్టి అంటే మనసు ఇంద్రియాలు ప్రపంచం మళ్ళీ కళ్ళు మూస్తే ప్రపంచం అవుట్ అయిపోయింది ఇన్నల్లో ఆలోచనలు మైండ్ కొలాప్స్ వదలు కొలాప్స్ బాడీ ఆత్మ సాధన ఆత్మ సాధన అంటారు ఇప్పుడు ఏ సాధన చేసినా ఆత్మ దగ్గరికి అనేది ఉంటుంది ధ్యానం చేసినా యోగం చేసినా ఏ చేసినా ఆ ఆత్మ పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి ఆత్మతత్వాన్ని గ్రహించాలి అంటే ఏ సాధన చేయాలి అంటే దే నేను దేహం అనేది దేహాత్మ బుద్ధి పోవాలి అంతే అది పోదు కదా నిధల్లో లేదుగా దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే నిధుల్లో దేహాత్మ బుద్ధి లేదో ఎక్కడైతే మొదటి తలంపు ఫస్ట్ పర్సన్ నేను దేహం అని ఏదైతే కలుపుతుందో ఆ మొదటి తలంపుని అక్కడే కట్ చేసేస్తే మాయ అక్కడిగా ఇదే కదా బ్రహ్మచర్యం నేను బ్రహ్మచర్యం నేను నేను వానప్రస్తు నేను సన్యాసి ఈ అనేది కామన్గా ఉంది కదా అంటే నువ్వు ఏ ఆశ్రమ ధర్మాలు చేసినా మళ్ళా మనసు ఉంది ఈ మనసు ఎవరి మనసు నా మనసు నేను కాదన్నప్పుడు నాలుగు ఆ ఆశ్రమ ధర్మాలు అయిపోతాయి అయితే ఈ మనస్సుకి మాయకి తేడా ఏంటి మనసే మాయ మాయే మనస్సు ఇంకేదో దానికి రెండింటి తేడా లేదు జగత్తంతా మాయా స్వరూపం అంటారు కదా ఆ మాయని భగవంతుడు సృష్టించి మన మీద వదిలాడా లేక మనకు మనం సృష్టించుకున్నామా ఈ ప్రకృతి అంతా కూడా మాయేనా మాయలోనే మనం బతుకుతున్నామా మనలో మాయ ఈ ప్రకృతి మొత్తం వ్యాపించి ఉన్న మాయ ఒకటేనా పద నిరాకారుడు ఆద్యంతములు లేనివాడు అతనికి పుట్టుక చావు లేనివాడు నిరాకారు పలిపూర్ణం అంతటా నిండి చైతన్యం దాంట్లో ఆయన శక్తి ఆయన ఏ సృష్టిని సృష్టించాలని ఎప్పుడు లేదన్నమాట ఆయన యొక్క శక్తి ఆకాశంగా పుట్టింది వాయుగా పుట్టింది సముద్రాలుగా పుట్టింది భూమిగా పుట్టింది సూర్యచంద్ర నక్షత్రాలను పుట్టింది అంటే అన్లిమిటెడ్ సెల్ఫ్ హోము చైతన్యం అన్లిమిటెడ్ సెల్ఫ్ చైతన్యం అనంతమైన చైతన్యం ఇదంతా పరిమితి ఏదైతే నామము రూపము క్రియ కదులుతుందో ఇదంతా మాయ ఉదాహరణకి సినిమా తెలుద్దాం సినిమా తెగ పరమార్థం అంతటా ఉంటాయి చోటు దాని మీద బొమ్మలు ఉంటాయి కదులుతుంటాయి అదృశ్యం అయిపోతాయి అందుకని సినిమా మాయ అలాగే ఈ జగత్తు కూడా మాయ ఈ మాయ ఎప్పుడు తెలుస్తుంది అంటే అనంత తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఇది మాయ అని తెలుస్తుంది తల్లి సినిమాకి తీసుకెళ్తుంది సినిమా తీసుకెళ్ళి తల్లి తెలుసు సినిమా అబద్ధమని ఈ బిడ్డ కోరుకుంటుంది ఆ సినిమాలో కారు కావాలి బిల్డింగ్ కావాలి ఏడుస్తుంది అది ఎట్లా వస్తుందో అది నిజమంటుంది బిడ్డ తల్లికి తెలుసు అట్లాగే జ్ఞానికి ఈ చరాచర సృష్టికి ఆధారంగా ఉన్నది ఏక వస్తువా ఏకాత్మ అది ఆద్యంతములు లేనిది పరిపూర్ణము అట్లాగే శిష్యుడు కూడా ఈ జగత్తు నిజం అంటాడు అక్కడ సినిమా పాప సినిమా ఎట్లా నిజమైందో ఈ శిష్యుడు కూడా ఈ జగత్తు నిజం భ్రమలో పడతాడు అట్లా ఆ తల్లి కొన్నాళ్ళ తాత ఇంటికి వెళ్ళిన తాత ఆ బిడ్డ పదిహేను ఏళ్ల తాత సినిమాకి వెళ్తాడు ఒంటరిగా లేక స్నేహితులతో అప్పుడు తెలుసుకుంటాడు ఇది సినిమా అని అప్పుడు బిడ్డ వచ్చి తల్లి చెప్తాడు అమ్మ అది సినిమా అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాను అది ఒట్టి సినిమా అయినమ్మా కనిపిస్తూ వస్తుంది సినిమా ఉంటుంది పోతుంది అని చెప్తాడు తల్లికి అప్పుడు తల్లి సంతోషిస్తుంది అంటే బిడ్డ యొక్క అజ్ఞానం పోయింది అట్లాగే శిష్యుడి యొక్క అజ్ఞానం ఎప్పుడు పోతుంది ఈ పరిమితమైన దేహమే నేను ఈ జీవుడు నేను జగత్తు నేను దేవుడు నేను అంటే నామరూపంగా ఉన్నది ఖండం జీవుడు జగత్ ఒక ఖండము దేవుడు ఒక్కండ అంటే మూడు మొక్కలు అన్నమాట సినిమా బొమ్మల్లాగా దీనికి అధిష్టానం తెర ఒక్కటే ఇప్పుడు నాకు గురువు అంటే నిరాకారమైన పరమాత్మ అంటంతేక ఇక నాకు ఏ నామరూపాలు గురువులు లేవు అదే నిరాకార నిర్గుణత నిరాకార తత్వం అన్నారు కదా అయితే మనకు ఉన్నటువంటి ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు శివపార్వతుల దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడి నుంచి ఆకారంగా వచ్చాయి సముద్రం పరమాత్మ అనుకుంటే సముద్రంలో కొన్ని కోట్ల బుడగలు వచ్చినాయి నుదువు ఆలక కాకారలు వచ్చినాయి త్రిలోకాలు త్రిమూర్తులు అంటే అలలు అనమాట కాబట్టి ఏ నామం రూపాయమై వచ్చినా అది అజ్ఞానము మాయా ఏ నామ ఎన్ని కోట్ల బుడగలు పుట్టినా ఆ బుడగలు ఉన్నా మళ్ళా చితికిపోతాయి సప్త సముద్రాలు పుట్టిన నుంచి ఎన్ని కోట్ల కోట్ల బుడగలు పుట్టి ఒక బుడగా ఒక బుడగా సంబంధం పెట్టుకొని ఆ బుడగలన్నీ ఎన్ని చితికినావు ఎవరూ చెప్పలేదు అట్లాగే యుగాల నుంచి కానించి ఈనాటి వరకు ఎన్ని కోట్ల 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 జీవరాశులు పుట్టిపోయాయో ఎవరికి తెలుసు వంద వేళ్ళకైతే ఏం జరిగింది ఐదు వేల సంవత్సరం ఏం జరిగింది పదివేల సంవత్సరాలు ఏం జరిగింది అంతే కాబట్టి ఇది అనిర్వచీనేమో పరమాత్మ గురించి చెప్పటానికి ఏమీ లేదు నువ్వు ఏది మాట్లాడినా త్రిగుణాలతో కూడా ఈ మాయా ప్రపంచం గురించి నువ్వు మాట్లాడుతుంటావు అయితే మనకి ని నిద్రలో మెలకువ అంటారు చాలామంది నిద్రలో సరైన తత్వం అని అంటారు ఆ నిద్రలోనే నిజమైన జగత్తుంది అంటారు ఈ నిద్రలో ఈ మెలకు ఎట్లా నిద్రలో నిజమైన జగత్తుని దర్శించడం ఎలా అంటే ఇప్పుడు మెళుకులో మన ఇద్దరు మన దేహాలు మాట్లాడుకున్నాయి ఇప్పుడు ఇది మెలుకువ ఇప్పుడు కళ్ళలోకి వెళ్ళిన తర్వాత నేను కళలో ఇంకో టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఒక ఫాదర్ నుంచి పది ఛానల్స్ వచ్చి తీసుకున్నాడు లక్ష మంది ఫ్లడ్ లైట్స్ తోటి ఇప్పుడు ఇది నిజమే కదా అప్పుడు ఆ కాలంలో అది నిజం ఇది నిజం కాదు అది కూడా నిజమైతే సుచిప్తులో కూడా నేను ఎవరికన్నా ఇంటర్వ్యూ ఇవ్వాలి కానీ సుచిప్తులో నాకు నామం లేదు నేమ్లెస్ ఫామ్లెస్ ఫంక్షన్లెస్ ఏదైతే నేము ఫాము ఫంక్షన్ ఉందో అది ఇగ్నోరెన్స్ మాయా దేనికైతే నేము ఫాము ఫంక్షన్ లేదో అది సత్యము సత్యం అంటే మూడు కాలాల్లో ఉండాలి భూతకాలంలో ఉండాలి భవిష్యత్తులో ఉండాలి వర్తమానంలో కూడా ఉండాలి అంటే ఈ జ జగత్తు భూతకాలంలో లేదు భవిష్యత్తులో ఉండదు కాబట్టి ఈ జగత్తు మధ్యలో కనిపించి ఉండిపోతుంది కాబట్టి జగమే మాయా మిజ అయితే మీ జగమే మాయా ఇది అన్నారు అయితే ఇప్పుడు మనకి ఉన్నాయి బ్రహ్మచర్య ఆశ్రము గృహస్థాశ్రమము ఇవన్నీ ఉన్నాయి సంసారం ఉంటుంది భౌతికంగా కొన్ని నిర్వర్తించాలి పిల్లల్ని చదివించాలి సంసారంలో భార్యను చూసుకోవాలి ఈ ధర్మాలని నిర్వర్తించాలి ఇప్పుడు ఇదంతా మాయా అనుకున్నప్పుడు అసలు పెళ్ళిళ్ళు దేనికి ఈ సంసారాలు దేనికి ఇదంతా మాయలో పడుతుంది ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పుట్టుతో జ్ఞానం అయ్యావో నీకు ఈ నాలుగు ధర్మాలు లేవు నువ్వు గత జన్మలో బ్రహ్మచర్యం గనక పాటించి గృహోత్సాహం ధర్మాన్ని గనుక జయించుంటే ఈ జన్మలో నీకు గృహోత్స ధర్మం నీకు అక్కల్లా నీకు రాదు గత జన్మలో వాసంతో ఉంది కాబట్టి నీవు వేసుకున్న బంధం కాబట్టి ఆ బంధం నువ్వు లేకపోయినా జీవించవచ్చు వాళ్ళు నువ్వు లేకపోయినా వాళ్ళు బతుకుతారో లేదు నీ కనసం కానీ నువ్వు పట్టుకుంటున్నాగా నేను లేకపోతే వీళ్ళ వీళ్ళు ఏమైపోతారని పోనీ నువ్వు ఎన్ని పట్టుకున్నా ఏ శరీరాన్ని బతికించగలవా పోని నువ్వు శాంతిగా ఉన్నావా పోని నీ బాధ బిడ్డ ఒక్కళ్ళకి నువ్వు శాంతినిచ్చావా ఇంట్లో అడగండి పిల్లల్ని నా వల్ల నీకు శాంతి ఉందా లేదంట మనశ్శాంతి అనేది ఎలా వస్తుంది మనసు నిచ్చలమైనప్పుడు శాంతి వస్తుంది మనసు నిచ్చలం ఎప్పుడవుతుంది అదే లోపల కదిలికి ఎప్పుడైతే కదులుతుందో ఆ కదిలిక ఉన్నప్పుడు దాన్ని స్లోగా ఆపుకుంటే సరిపోతుంది ఇంతకుముందు ఫ్యాన్ ఉంది బాగా ఇప్పుడు ఫ్యాన్కి ఆపేస ఆపేసినప్పుడు కూడా కొంతసేపు తిరిగింది ఇప్పుడు దీన్ని తిరగమంటే తిరగదు అట్లాగే ఈ మనసు బహిర్ముఖమయ్యే మనసుని ఓ మనసా బహిర్ముఖం నువ్వు ఎంతో అశాంతిని పొందుతున్నావు నీ వల్ల ఇంకోళ్ళకి శాంతి ఇవ్వట్లేదు కాబట్టి కనీసం నీకు నువ్వు వెళ్ళి నీ లోపలికి నువ్వు వెళ్ళి నువ్వు శాంతిని పొందని మనసుకి పదే పదే శాంతి అక్కడ ఉన్నదని గుర్తు చేస్తే ఎక్కడైతే శాంతి ఉందో మనసు అక్కడ మనోమూలానికి వెళ్ళి అక్కడ ఆనందాన్ని పొందటం మొదలైంది అక్కడ ఆనందం రుచి చూసిన తర్వాత ఇందులో ఒక భోగాలు కూడా తుచ్చమైన అల్పమైనవి అనమాట అంటే మనస్సుని అంతర్ముఖం చేస్తే అంటారు కొంతమంది మనోనాశక్రియ అంటారు అంటే మనస్సును నాశనం చేయటం అలాగే ఈ మనస్సు అనేది లేకుండా మనిషి ఊహించలేదు అవును ఏ ఊహ లేదు లేదు క్రియేషన్ లేదు వరల్ క్రియేషన్ లేదు లేదు క్రియేషన్ అనేది లేదు అంటే బ్రహ్మతత్వమే లేదు జీరో అలాగే మనస్సులో ఆ యొక్క ఎంజాయ్మెంట్ లేకపోతే విష్ణుతత్వం లేదు ఆ స్థితి మెయింటెనెన్స్ అనేది లేదు ఈ రెండు తత్వాల్లోనే కొట్టుకుంటున్నాం అవును సహజంగా ఈ రెండు తత్వాల్లో కొట్టుకుంటూ జీవితాన్ని గడుపుతున్నప్పుడు మనిషికి ఏమవుతుంది ఈ తత్వాల్లో నేను ఇప్పుడున్నాను నాకు ఏమన్నా అయితే ఇంకో యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద చూడండి అమ్మో నా కారుకు యాక్సిడెంట్ అయితే లేకపోతే నాకు ఏదైనా అయితే లేకపోతే ఇంకో రకంగా ఏదన్నా జరిగితే అని ఇట్లాంటి భావనలు మనుషుల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మనిషి వీక్ అయిపోతున్నాడు కానీ వా వాడికి అంతర్ముఖం కమ్మని చెప్పినా కానీ కావటంలా ఇప్పుడు తండ్రి వంద కోట్లు ఆస్తిస్తానంటాడు హాయిగా బతుకుదా అని నాకు వద్దంటాడు అంటాడు తండ్రి ఏం చేస్తాడు అట్లాగో గురువులు కూడా ఆత్మానందం లోపల ఉందిగా విషయానందంకి వెళ్ళొద్దని చెప్తున్నా ఎంతమందినా శిష్యులు అట్టే వెళ్తున్నారు ఎవరు అడిగినా స్వామి డబ్బులు ఏమైంది ఇస్తారని అడుగుతున్నారు మాకు ఈ సంవత్సరం రెండు లక్షలు ఇస్తారా ఐదు లక్షలు ఇస్తే పది లక్షలు ఇస్తారు పోనీ నీకు సెల్ ఫోన్ ఇస్తే అది ఎక్కడో పోతుందిగా మళ్ళీ దాచి పెడతా కదా పోతే మళ్ళీ నీకు బాధేగా ఏ వస్తువైనా పోనీ నీకు దేహమే పోతుంది కదా అట్లాగే ఈ ఎన్ని యుగాలు అయినాయి ప్రపంచం పుట్టి ఎన్ని కోట్ల మంది మానవులు పుట్టారు ఈ దేహాలన్నీ మసి అయిపోయినాయి ఈ మసి కుప్ప చేస్తే ఏమయ్యేది హిమాలయ పర్వతం అంతా అయ్యేది కావేరీ నదంతా జలమయ్యేది ఏడ్చేది నేను ఒకప్పుడు బాధపడ్డావాడిని ఎక్కడున్నా పిల్లలు ఏమైపోతారా భార్య ఏమైపోతుందా వీళ్ళకి హార్ట్ అటాక్ స్ట్రోక్ వస్తే ఎట్లాగా పిల్లలు కూడా వస్తే ఎట్లా నాకు వస్తే అట్లా ఐదుగురుకి వస్తే ఎట్లా ఫ్లైట్లో తీసుకెళ్ళాలి పాస్పోర్ట్స్ కావాలి ఇట్లా ఇన్సూరెన్స్ కోటి రూపాయలు గట్లా ఆస్తులన్నీ దాచిపెట్టాడు అంతే ఇప్పుడు ఏది వాళ్ళు ఉంటే వాళ్ళు భయంతో దాచుకున్నా నాకు ఇప్పుడు సింగల్ పైసా లేదు కదా అంతే రోడ్డు మీద నడుస్తున్నాను ఉంటే ఉంటే పోతే పోతుంది ఎక్కడ పడాలో ఇవాళ ఈ టైంలో ఇక్కడ సిచ్యువేషన్ ఉంది వచ్చేసింది అంతే కాబట్టి ఇదంతా మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే ప్రపంచమైనా నేను బాధిస్తుంటే ప్రపంచాన్ని సజ్ చేసుకోవచ్చు మనసు నేను బాధుంటే మనసును సజ్ చేసుకోవాలి నాకు హార్ట్అ హార్ట్ స్ట్రోక్ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఇంకోటి చేస్తే ఎట్లా నా పెయిన్ పోదు కదా అట్లాగే ప్రపంచాన్ని అందరికీ నేను శాంతిని ఇవ్వగలను కానీ నాకే శాంతి లేకపోతే ఎట్లా అట్లాగే నాకే భయం ఉంటే ఎట్లా అందుకని భయాన్ని చేయించాలి అంటే వేరే మార్గం లేదు అదే బుద్ధి కర్మానుసాది అంతే ఆ బుద్ధిలో ఉన్న కర్మని పసిగట్టి పసిగట్టి నీకు నువ్వు తొలగించుకో పోనీ నీకు బాధ బిడ్డల మీద ప్రపంచం మీద ప్రేమ ఉంటే ఎందుకు నెలవోతావు మేల్కొని చూసుకో నీ బాధని నీ భర్తను చూసుకో పిల్లలు చూసుకో ఆగి ఎందుకు నెలవోతావు ఎవరి సుఖం వాళ్ళదే ఎవరి కర్మలు వాళ్ళయ్యే బుద్ధుడు ఎందుకు వెళ్ళిపోయాడు ఒక్క సిచ్యువేషన్ చూసి వ్యాధి గస్తుని ముసలివాణ్ణి శవాన్ని చూసి నా తండ్రి చనిపోయారు ఆ రోజు నేను హాయిగా నవ్వుతూనే వచ్చాను తల్లి చనిపోయింది ఆశ్రమంలోనే డెడ్ బాడీ అక్కడ ఉంది నేను ఇక్కడ మామిడి పండు తీశాను స్నానం కూడా లేదు అంతే హాయిగా ఉన్నాను ఆ తల్లి చనిపోయేటప్పుడు హాయిగా ప్రేమగా చూసుకొని ఆమె తుది కోరిక ఏంటంటే నువ్వు నా గురువి నీ ఒళ్ళో నా తుది శ్వాస వదలాలని అని చెప్పినా కొడుకుల్ని కోడల్ని మనవళ్ళని మన ఎవరిని పిలవద్దు పిలిచినా నేను చూడను నాకు నీ నువ్వే గురువిలో రాలిపోవాలని అట్లా నా ఐదు గంటల ఆరు గంటలు ఒళ్ళు రాలిపోయింది ఇంకా ఆమెకి చివరి కోరిక తీరిపోయింది అట్లా తీర్చాలే కానీ ఆమె చనిపోయిన తర్వాత కోటి మందికి బంగారుపు గ్లాసులు పంచి కోటి మందికి పంచపక్ష పదవాలను పెట్టినా ఆత్మిక శాంతి ఎక్కడ ఉంటుంది అవి నీ కోసం చేస్తున్నావు అంతేగాని ఆమె కోసం నువ్వేం చేయలేదు ఆమె తృప్తిగా చనిపోయిన తర్వాత ఒకళ్ళకి అన్నం పెట్టకపోతే ఏమైంది ఇది కర్మ అయితే మనకి కర్మ సిద్ధాంతం అంటారు కదా కర్మ సిద్ధాంతం ఆత్మపరమైన మనసు పరమైనదా బుద్ధి కర్మ అనుసారి ఇది అజ్ఞానము జడము చైతన్యానికి ఎలా ఉంటుంది ఈ ఫ్యాన్ తిరుగుతుంది మనసుకు వదులుతుంది ఆ ఏముంది అట్లా కరెంటు ఆధారంతో కర్మ జరుగుతుంది గాఢ నిద్రలో కర్మ అయిపోయింది నేను నేనుగా ఉన్నా ఎప్పుడైతే బుద్ధికి సాక్షిగా ఉన్న అంతది ఆమెని నేను తెలుసుకున్నప్పుడు కర్మ నిన్నెలా బాధిస్తుంది ఆ ఫ్యాన్ చూసి కరెంటు భయపడదు కదా అంతే అట్లా ఈ జగత్తును చూసి జ్ఞాని భయపడ్డగా భయపెట్టేది మనసు కదా ఆ మనసును దాటి భయం ఎక్కడుంది ఇంకా ఎక్కడ ఎక్కడుంది ఆకలి తప్పులు ఎక్కడున్నాయి సింపుల్గా హాయిగా బ్రతకచ్చు ముప్పై ఏళ్ళకైతే నాకు ఖర్చు యాభై వేలు ఇవాళ యాభై రూపాయలతో హాయిగా బతుకుతున్నాను ఆనాడు నాకు అంటే చాలా హ్యాపీగా గడిచే అనుకో లౌకికంగా హడా ఒడి ఒత్తిళ్ళు ఉంటాయి కదా అప్పులు ఉంటాయి కోట్ల కోట్ల అప్పులు కానీ వీళ్ళందరికీ కాళ్ళలో తిప్పుతాం వాళ్ళకి శాంతి లేదు ఎన్ని లక్షలు ఇచ్చినా అది కాబట్టి ఒక పిల్లిని తీసుకోండి అది అంత పాలు దాగి హాయిగా పండుకుంటుంది దానికి ఏ ఖర్చు లేదు ఆ పిల్లి చనిపోయింది హిట్లర్ చనిపోయారు తేడా ఏంటి ఒక కోటి కార్లు ఉన్నాయి యజమాని కోటి కోట్ల కా కార్లు ఉన్నాయి కోటి ఎకరాలు భూమి ఉంది కోటి కోట్లు క్యాష్ ఉంది కోటి సెల్ఫీ ఉంది కోటి మంది డాక్టర్స్ ఉన్నారు కోటి మంది మిలిటరీ ఉంది ఆ వ్యక్తి చనిపోయాడు ఏం తీసుకెళ్ళాడు థాట్ అనమాట అందుకనే దేహము గనక పేరు చెబితే ఈ భూమి మొత్తం మీద రవిశాస్త్రి కాదు అని మీరు చెబితే ఈ భూమి మొత్తం మీ పేరుతో రిస్టర్ చేసేస్తాను మాద్రలో రవిశాస్త్రి కాదు అని ఈ బాడీ వచ్చి తీసుకెళ్ళాలి మైండ్ రాకూడదు మైండ్ ముట్టుకోకూడదు పోనీ నేను ఈ బాడీ కాదండి మనసు అంటారా అప్పుడు బాడీ ముట్టుకోకుండా మనసు ముట్టుకొని ఈ భూమి మొత్తం మనసు తీసుకొని వెళ్ళిపోమనండి లేదు నేను బాడీ మైండ్ కాదంటారా గార్డెన్ నిధులు ప్రపంచం ఉన్నదని చెప్పండి మొత్తం ఇచ్చేస్తాను సప్త సముద్రాలు ఇస్తాను అంతే పంచభూతాలను ఇచ్చేస్తాను గార్డెన్ నిధులు చెప్తే ఏది పంచభూతాలు థాట్ అండ్ థింగ్స్ నీలో సముద్రం అంటే ఆలోచన బయట ఉంది భూమి అదిగో బయట ఉంది నీలో థాట్ ఉంటే అది సూర్యుడు అదిగో బయట ఉంటుంది ఏమీ లేదు అంతే దేహ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధి చిత్తాహం కాదు నేను కాదు అంతే శివోహం శివోహం రమణ మహర్షి గురించి చాలామందికి తెలుసు రమణ మహర్షులు వాళ్ళు చెప్పిన ఆత్మ ఆయన ఒక పరిమితమైన శరీరం కాదు మనసు కాదు సర్వవ్యాపకమైన చైతన్యము సర్వవ్యాపకమైన చైతన్యమైనప్పుడు పంచభూతాలను దాటిపోతాడుగా ఈ పంచభూతాలు పరిమితం అది అనంతము కాబట్టి ఆయన ఒక శరీరంతో పరిమితమైన వ్యక్తి కాదు భగవాన్ ఒక మనస్తో పరిమితమైన వా వ్యక్తి కాదు అది అనంతం ఈ అనంత జ్ఞానం కూడా వేదమయంగా ఉంది కదా అది వేదాలకి అతీతమైంది వేదాలు కూడా వేదాలని కర్మకాండ జ్ఞానకాండే సాంఖ్యోగం ఏంటేంటి పరమాత్మ నిరాకారం సర్వగతం తాణువు కూటస్వం అచలం పరిపూర్ణం గుండు సూది కూడా ఖాళీ లేకుండా ఉన్నాడు అది సాంఖ్యయుగం అది తెలుసుకుంటే ఇంకా కర్మ ఎక్కడుంది సినిమా తెర నేనని తెలుసుకుంటే ఇంకా కర్మ ఎక్కడుంది బొమ్మ నేను అనుకుంటే అర్జునుడు అయ్యాడు బొమ్మ కృష్ణుడు వచ్చి బోధ చేయాల్సి వచ్చింది వీళ్ళిద్దరికీ పుస్తకాలు కావాలి భగవద్గీత ఆ తెరకేం కావాలి అక్కర్లేదు అది నిర్గుణం నిరాకారం అందుకే చాలామంది సాకారంతో పూజిస్తుంటారు కాబట్టి సాకారమైన దేవాలయం కావాలి నిరాకారానికి ఇంకేమున్నది ఇప్పుడు ఇక్కడ హారతే వాళ్ళు భగవంతుడికి ఎక్కడ తీసుకుంటాడు కొబ్బరికాయ కొట్టాలి ఎక్కడ కొట్టానో పండు వాళ్ళు ఎక్కడ తింటాడైనా అన్ని దేహాల్లో నేను తింటున్నాను అన్నాడు అన్ని దేహాలు నాయే కదా అన్ని పాదాలు నాయే కదా అంటే యోగం వేదాన్ని కూడా దాటిస్తుందా యోగంలో ఉన్నదాన్ని అర్థం చేయిస్తుందా వేదాన్ని కూడా దాటిస్తుంది వేదాతీతుడు భగవంతుడి వేదాలు ఎందుకు హరి వేదాతీతుడైపోతాడు నా ముందర ఒక అబ్బాయి వచ్చాడు వాడు భగవంతుడని నేను భావన చేస్తున్నా వాడు నన్ను ఏం చేస్తున్నాడో ఎప్పుడు మోసం చేద్దామా అనుకుంటున్నాడు సో నన్ను మోసం చేద్దాం అనుకున్న వాడికి కూడా నేను భగవంతుడు అని భావన చేసి నేను మోసపోవడం న్యాయమా అక్కడ మిమ్మల్ని మోసం చేసేవాడు ఎవడూ లేదు అతనే మోసపోతా ఎవరైతే మోసం చేయాలనుకున్నారో వాళ్ళే మోసపోతాడు ఈ సృష్టిలో ఇప్పుడు ఒక చిన్న పిన్ని ఇక్కడ నేను తీసుకెళ్ళినా కూడా ఈ చరాచర్స్లో ఎక్కడో చోట అది వదిలిపెట్టి పోవాల్సిందే మీ ఇంట్లో నేను దొంగతనం చేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి ఆ సెల్ ఫోను కానీ ఈ విశ్వంలో ఎక్కడ దిగి తిరిగినా ఎక్కడతో పెట్టి పోవాల్సిందే కానీ ఇది నాది అంటున్నారు మరి నువ్వు తీసుకొచ్చావా ఈ దేహం నువ్వు సృష్టించావా ఈ చరాచర సృష్టి ఎప్పుడో ఉంది కదా అంటే నీ ఇంట్లో గ్లాస్ నేను దొంగ నువ్వెట్లయితే దొంగదయ్యాయో పరమాత్మ స్వత్తుని నాది అనుకున్న వాళ్ళు కూడా దొంగలే నువ్వు అనుభించడానికి ఇచ్చాడంతే తీసుకెళ్ళటానికి అధికారం లేదు ఆయన కృష్ణుడు కూడా ఏం తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాడు బుద్ధుడి పాత్ర కూడా ఇక్కడే వదిలిపెట్టిపోయాడు అంతే ఇదంతా లిమిటెడ్ కదా కాలంలో పుట్టింది కాలంలో ఉంటుంది కాలగర్భంలో కలిసిపోతుంది అందుకని కాలోస్మి నేను కాలాన్ని దాటి ఉన్నాను అన్నాడు కాబట్టి పరిమితమైంది అనంతాన్ని ఏమీ చేయలేదు అనంతుడు పరమాత్మ ఆయన ఈ పంచభూతాలు ఇంత కూడా గాయపరచలేవు నిరాకారం ఇది ఒకటి ఇక్కడ పెట్టి కొట్టండి కత్తితోటి పరమాత్మ నదకండి ఏ ఎట నవ్వుతూ ఆకాశాన్ని నువ్వు నరకలేకపోతే ఆకాశంగా సూక్ష్మంగా ఉన్న పరమాత్మని ఎలా నవ్వుతావు నువ్వు చూడలేకపోతావు ఇక్కడ పరమాత్మను మీలో పరమాత్మ లేదా దేహ దృష్టి మనోదృష్టి ఆత్మ దృష్టి దేహాన్ని చూస్తే రవిశాస్త్రి గారు ఆ కాలం మీ మనసుని చూస్తే ఎవరో మంచి వాళ్ళు అని పది మంది చెప్పారు ఇంకో తొమ్మిది పది మంది చెడ్డాని చెప్పారు నేను ఆ రెండు చూసుకుంటే నేను ఇక్కడ ఆ రెండు నా జ్ఞాపకాలు ఉంటాయి మీలో ఉన్న పరమాత్మను చూసుకుంటే నాకు మీ ఇంప్రెషన్స్ పడవు పడవపడ నా చిత్తంలో హాయిగా ఉంటుంది కాబట్టి నా చిత్తం మైల పడకుండా చూసుకోండి ఆత్మకి మైలా లేదు మణి లేదు పుణ్యం లేదు పాపం లేదు ఇవన్నీ పుణ్యక్షేత్రాలు అంటున్నావు అంటే పాపక్షేత్రాలు ఉన్నాయి కదా ద్వంద్వాలు ఉన్నాయి కదా బయట లోపల పుణ్యము పాపం మనసు కదా ఆ మనసు దాటినప్పుడు పాపపుణ్యాలు పరమాత్మకు ఉంటాయా అందుకని భగవాన్ చెప్పింది సో అంత ప్యూర్ కాన్షియస్ అయినప్పుడు అందరూ ఈ మళ్ళీ పుట్టడం మళ్ళీ పెరగడం మళ్ళీ పుట్టడం మళ్ళీ వాడి అందుకనే పుట్టుక ఉన్నవాడికి చావు ఉంది ఎందుకంటే ఇది ఏదైతే పుట్టకముందు ఈ జీవుడు లేడు మళ్ళీ చనిపోయిన తర్వాత కనిపించట్లేదు మధ్యలో కనిపించి అదృశ్యమైపోతుంది ఆ జీవులన్నీ కాబట్టి ఏ కర్మతో వచ్చాడో ఆ కర్మతో అంతం వాడికి జన్మ జన్మరాహిత్యము లేదా కర్మతో వెళ్ళేవాడికి మళ్ళా దాన్ని బట్టి పునర్జన్మం ఉన్నది అంటే పుట్టుక ఉన్నది చావు ఉంది చనిపోయిన మళ్ళా పుట్టుకు కూడా ఉందని చెప్పేశానమాట ఎవరికైతే పుట్టుకలేదు అంచెకాలే లాస్ట్ సెకండ్లో ఈ ప్రాణం పోయేటప్పుడు ఏ తలంపు లేకుండా వెళ్తాడు నన్నే స్మరిస్తూ వదులుతాడు వాడు నన్నే పొందుతాడు అంటే భక్తి ఏమో మనస్తో సంబంధించింది దాన్ని దాటితే జ్ఞానం ఆత్మ ఆత్మ అయినప్పుడు ఇద్దరు ఆత్మలు లేవు కదా రెండు తెరలు లేవు కదా జ్ఞానం జ్ఞానే నేను నేనే జ్ఞాని జ్ఞానికి నాకు భేదం లేదు చిత్తగుప్తుడి చిట్టా చిత్తగుప్తుడే ఉన్న చిట్టా రాశాడో లేదు మనకు తెలియదు నీ చిత్తం రాస్తుందా లేదా నువ్వు చేసిన తప్పులు కళ్ళు మూసుకొని చూసుకోండి నిజాయితీగా చూసుకోండి సత్యవంతంగా చూసుకోండి నేనేం తప్పులు చేశాను నీ చిట్టా చూపితూ ఉంటుంది మనసు ఏకాంతం కూర్చుంటే తెలుస్తుంది అందుకే చాలామంది మదన పడుతుంటారు తను చేసిన తప్పులు దానికి ఏంటి పశ్చాత్తాపం ఏంటంటే ప్రాచితం ఏంటంటే భగవంతుడుకొని ఆ క్షణం నుంచి చేయకుండా ఉంటాయి నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఈ క్షణం నుంచి ఇస్తే నేను క్షమించేస్తాను రద్దు చేస్తాను జ్ఞానానికి కారణం కొండంత దూదైనా ఒక గగ్య పొల్లకి ఇస్తే భస్మైపోతుంది అయితే ఈ చిత్తంలో వ్యాకులతలు ఎన్నో ఉంటాయి ఆందోళనలు ఉంటాయి ఈ చిత్తంలో ఒక పని ఇప్పుడు మీరు అన్నారు ఎన్నో తప్పులు చేశారని ఏదో తెలుసో తప్పులు అది మెమరీలో అట్లానే తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వదిలించడం అనేది చాలా కష్టం అంటే మాటలతో చెప్పినంత ఈజీ కాదు తేలికాదు అది వదిలించుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇది చేసింది ధార్మిక కుటుంబంలో పుట్టింది నేను చేసింది చాలా తక్కువ అనమాట టెన్ పర్సెంట్ ఒక లంచం ఇవ్వటం కూడా ఇప్పుడు అబద్ధం అని తెలిసిందనమాట అది తండ్రి చేస్తున్నప్పుడు నేను కూడా చూసాను అనమాట అలా సమయం అది నేను అలవాటు అయిపోయింది అట్లా అంతేగాని నేను చేసి చాలా తక్కువ టెన్ పర్సెంటే కాబట్టి నాకు తొందరగా క్లియర్ అయిపోయింది ఆ యోగా వినంగానే టెన్ పర్సెంట్లు అయిపోయి మొత్తం కొట్టేసాను అక్కడి నుంచి వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు వచ్చిన అబద్ధం ఆడ కూడా నిర్ణయించుకున్నాను నోట్లన్నీ చించేసాను చెక్స్ బౌన్స్ అయినవి కూడా అన్ని కోర్టు కేసులకి వెళ్ళటం మానేశాను డబ్బులు ఇవ్వకపోయినా ఆ స్థలాలు రిజిస్టర్ చేసేస్తాను ఫ్రీగా ఫ్యామిలీకి కూడా ఎఫై అయిపోయింది మీ మీరు తీసుకుని వెళ్ళిపోను అంతే అంతే ఒక్క మనిషికి ఒక ఆలోచన ఉన్నప్పుడు అదే ఆలోచనలో ఉన్న వ్యక్తి అయితే కలుస్తారు కానీ ఇంకొక వ్యక్తి ఆలోచనతో ఇద్దరు మనుషులు కలవలేదు మనసులు ఒకే రైలు పట్టా మీద రెండు రైళ్ళు వస్తుంటే ఎలా అయితే డ్యాష్కి ఇచ్చుకోక తప్పదో రెండు మనసులు భేదం ఇచ్చినప్పుడు ఘర్షణ తప్పదు అప్పుడేం చేయాలి ఒక రైన్ పక్కకి వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు మనకి చూసుకుంటే మంత్రశాస్త్రమో అని ఉంది తంత్రశాస్త్రమో ఉంది మంత్రశాస్త్రంలో చాలా మంచి జరగడానికి వాళ్ళు ఉన్నతి కావడానికి కా చేసుకునే మంత్రాలు ఉన్నాయి అలాగే తంత్రశాస్త్రం వచ్చేసరికి బాగా ఎఫెక్ట్ అయ్యేవి కూడా ఉన్నాయి అంటే ఈ కొన్ని నెగిటివ్గా చేసేవి కూడా ఉన్నాయి సో ఇదంతా కూడా ఆత్మపరంగా ప్రయోగం జరుగుతుందా లేకపోతే మనోప్రయోగం అవన్నీ మనసుకు సంబంధించింది అవన్నీ ఆత్మదైకి వెళ్ళకుండా అడ్డగిస్తాయి ఈ మంత్రాలు కూడా సో అప్పుడు ఒక ఒక చోట నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒక చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు అవును ఆ నెగిటివ్ పాజిటివ్ దాటి ఎలా జీవించాలి ఒక వ్యక్తి ఒక తోటి మట్టిని నెట్టేశాడు ఇంకో వ్యక్తిని రాతిని గుద్ధి పెట్టేసి రాతి ఏం చేయలేకపోయాడు కానీ నువ్వు మట్టి ముద్దగా ఉంటే నీకు నెగిటివ్ థాట్ పడిపోతుంది అదే రాయిగా ఉంటే ఇప్పుడు దీనివి చేతబడులు చేయలేదు అసలు నెగిటివ్ థాట్ ఎనర్జీ పనిచేయదు ఎవరి అంతే చిదానందరూ ఏం చేస్తారు కథ కళలతో కథ తలకాయ నదుగుతాడా కత్తితో తలకాయ నలుగుతా ఏంటి సోది కాబట్టి ఇక్కడికి వెళ్ళలేక ఈ మాయ ఏంటంటే ప్రతిదీ కర్మలోకి లాగుతూ ఉంటుంది జ్ఞాపకాలు చేస్తుంది గతాన్ని భవిష్యత్తుని ఫ్యూచర్ని ఈ మూడు లేవు కదా నేను ఆనంద స్వరూపాన్ని అంటే సచ్చిత్ ఆనందంలో ఎప్పుడు ఉండాలంటారు అంతే అది నీ సహజ స్థితి అంతే నీ కామమే నేను బలి తీసుకుంటు అందుకని ప్రపంచంలో ఎవరూ శాంతి లేదు కదా కుటుంబంలో ఉన్న ఆ నిర్మల స్థితిని అందుకోవాలంటే చివరిగా ఏం చేయాలని చెప్పి కాబన్ని కొట్టేట ప్రతి తలంపుని నది కోటలో శత్రువులు ఉన్నారు ఈ కోటను జయించడానికి బయట శత్రువులు వచ్చారు రాజు ఈ ఒక్క కోటలోకి ఒక్కొక్క శత్రువు బయటికి వెళ్ళాడు కోటలో సైనికుడు ఆయన ఏం చేశాడు తలకాయ వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ఇక చివరికి నా సైనికులంతా రాలేదని ఆ ఆ కోటలో రాజు కూడా బయటకు వచ్చేసాడు ఎవరని ఆ తలుపు తీసుకుని లోపల రాగానే పక్కన ఉన్న రాజు తలకాయని నదికేసేసాడు ఇక రాజు కూడా చచ్చిపోయాడు ఈ లోక లోపలికి వెళ్ళి ఆ సింహాసనానికి కైవసం చేసుకున్నాడు అదియే హృదయ సింహాసనం హృదయ కుహల మధ్య కేవలం మాత్రం అహం అహం అదే అహం బ్రహ్మాస్మి ఇంకా నీకు రాముడు కృష్ణుడు వచ్చినా ఇంకా అవసరం లేదు ఇప్పుడు కృష్ణుడే వచ్చి శరీరంతో వచ్చి నీకేం వరాలు కావాలంటే ఏమీ వద్దు అంటది ఎందుకంటే ఇంత ప్రపంచంలో దొరికే ఆనందం కన్నా గొప్ప ఆనందం వచ్చినప్పుడు మనసుకి ఆనందాన్ని ఎవరూ వదులుకోవద్దు సీఎం పదవి ఇస్తా అంటే ఎమ్మెల్యేకి ఎంత ఆనందం అది వదిలేస్తాడు అదే పీఎం పదవి వదిలేస్తాడు ఇంద్రలోక పదవి ఇస్తా అంటే పీఎం పదవి వదిలేస్తాడు త్రిలోకాధిపత్యం ఇది వదిలేస్తాడు కానీ ఆత్మ పదవి ఆనందమైన పదవి దీన్ని ఆమించిన పదవి సృష్టిలో లేనే లేదు నాలుగు వేదాలకు అతీతం ఇది జీవిత పరమార్థం ఇది లక్కీగా నాకు దొరికింది నాకు దొరుకుద్ది అనుకోలేదు అంతే ఒక వంద కోట్లు సంపాదించచ్చు అనుకున్నాను అంతే తప్ప ఇది నాకు దొరుకుద్ది అనుకోలేదు అదంతా కూడా నాకు ఇవాళ మంచి జరిగింది ఎవరైతే నాకు చే అది కర్మలో ఉంది జరిగిపోయిందంటే ఇప్పుడు నేను ఎవరిని నిర్ణయించను నేను కర్మతో తెచ్చుకున్నాను జన్మని కాబట్టి నేను బంధించుకున్నాను కాబట్టి మీ ఇష్టం మీ జీవితాలు మీరు చేసుకోండి అది మీ జీవితంలోకి ఎప్పుడు అడుగు పెట్టనంటే నా మాటలు నచ్చినోళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు సరిపోతారు ఏ చెట్టు కింద ఎక్కడో కూర్చుంటారు ఇప్పుడు నేను తలుపు వేసుకుని ఉన్నాను బయట ఎవరో తలుపు కొట్టారు ఎవరు అన్నాను నేను లక్ష్మీదేవిని అంది అనమాట నేను తలుపు తీయను అన్నాను అనగలరా మళ్ళా ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకోళ్ళు తలుపు కొట్టారు ఎవరు అన్నాను నేను సంభవలసిన మేళ్ళ కన్నా కోటి రెట్ల అంధగతని అని అందనమాట తలుపు తీయి అని నేను తీను అన్నాను తామే వెళ్ళిపోయింది ఇంకో ఆయన తలుపు కొట్టాడు ఇంద్రుడు వచ్చాడు నేను ఇంద్రపదిస్తాను అన్నాడు నాకొద్దు నేను తలుపు తీను అన్నాను త్రిమూర్తులు వచ్చారు కర్మే కదా త్రిలోకహిస్తా అన్నాను ఇగ్నోరెన్స్ నాకు అక్కలేదు తలుపు తీయను తీవ్రమైన సాధకుడు వచ్చాడా రా లోపల కామం ఉంటేనే బయట మనోభావాన్ని బట్టి ప్రపంచం కనిపిస్తుంది జ్ఞానికి ఇదంతా పరమాత్మే వన్నెస్ కార్యకారణ సంబంధం ఏదైతే మూల కారణమో సముద్రము దాని నుంచి వచ్చిన నామరూపాలు కూడా జలం జలం కన్నా వేలే కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ప్రతి అణువు కూడా పరమాత్మ స్వరూపమే ఏ మూల వస్తువో అదే అనేకంగా కనిపిస్తుంది అనేకంగా కనిపిస్తుంది ఆ ఏక వస్తువే అందుకనే సర్వం ఖలిదం బ్రహ్మ విశ్వం విష్ణు రూపాయ ఇదే యుగాలంబము యుగ సృష్టి యుగాంతము సినిమా పుట్టింది సినిమా ఆలంబము ఉన్నది కొంతకాలం ఉంది సినిమా అదృశ్యమైపోయింది అది సినిమా పుట్టింది ఉన్నది పోయింది అట్లా ఈ యుగాలు కూడా పరమాత్మనేమీ చేయలేవు కాలోస్మి కాలాన్ని ఆయన శాసించగలడు దీన్నంతా మింగి పారేయగలనమాట పంచభూతాన్ని కూడా కాలహదుడు కాబట్టి ఆయనతో సమానమైన వాడే లేడు ఇక ఆయన్ని మించిన వాడు ఎవడు ఉంటాడు ఆయనతో సంబంధం పెట్టుకుంటే ఆయన అన్నీ చూసుకుంటాడు సర్వంతది ఆమె అంతే కాబట్టి ఎక్కడైనా సరే ప్రతి షాపులో ఈ పెడుతున్నారు కదా కెమెరాస్ కాబట్టి ప్రతి హృదయంలో కూడా పరమాత్మ ఐదు రూపంలో కెమెరాగా ఉన్నాడు అన్నమాట సిసి కెమెరాలు ఆయన కళ్ళు అంతటా నిండి ఉన్నాయి అంతే కాబట్టి ఈ ఈ మాయా ప్రపంచాన్ని సృష్టిన ఇవన్నీ మోస మోసాలు చేసినా ఈ ప్రపంచం మహామాయగాడు సృష్టించాడు కాబట్టి ఈ మాయా ప్రపంచంలో నువ్వు పుట్టి ఒక బుడగలాగా కదిలిపోవాల్సిందే తప్ప ఈ మాయా ప్రపంచాన్ని జయించడం చాలా కష్టము మరి ఈ మాయా ప్రపంచాన్ని జయించడం చాలా కష్టం అంటున్నావు మరి ఎట్లా భగవాన్ అంటే నన్ను పట్టుకుంటే సులభ సాధ్యం ఎవరిని పట్టుకోవాలి బుడగా సముద్రాన్ని పట్టుకోవాలి సినిమా తరమ బొమ్మ ఎవరిని పట్టుకోవాలి తెరని పట్టుకోవాలి ఈ జగత్తులో ఎవరిని పట్టుకోవాలి నిర్గుణ నిరాకార సర్వవ్యాపకమైన ఆ పరబ్రహ్మని పట్టుకోవాలి అంటే కాబట్టి నీకు ఎవరి ఇష్టం అంటే ఏం చెప్తావు పరమాత్మ ఇష్టమని చెప్పాలి ఇంక ఎవరు ఇష్టం కాదు తరువాత అంటే నాకు ఇష్టం ఎవరు పరమాత్మ అప్పుడు ఆయన ఏం చేస్తాడు వీడు నాకు ఇష్టం అంటాడు అందుకని నన్నెప్పుడు వాడు చింతిస్తుంటాడు వాడు ఎప్పుడు నన్ను మదవడు నేనెప్పుడు వాడిని మదవను వాడి యోగక్షేమాలు నేను వహిస్తాను నిశ్చింతగా ఉండు అన్నం లేక నేర్చు వచ్చి ప్రాణం రాలిపోవచ్చు ఆ టైంలో కూడా నిశ్చింతగా వాడు చూసుకుంటాడు పెద్ద ఆయన అంతే పెద్ద ఆయన అంటే బిగ్ భూమ అతను మించిన సమానం లేదు ఆయన మించిన వాడు ఎట్లా ఉంటాడు విశ్వాసము అంతే విశ్వాసం 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 అందుకనే గుడికి వెళ్ళేటప్పుడు వెళ్ళే చోట పరమాత్మ ఉన్నాడు మధ్యలో బస్సు ఎక్కే చోట ఉన్నాడు నువ్వు అయ్యప్ప దగ్గరికి వెళ్ళినా తిరుపతి వెళ్ళినా శ్రీశైలనా ప్రతి చోట పరమాత్ముడోన నిళ్ళంతే అంతే తప్ప పరమాత్మ ఒక చోట ఉండి ఒక చోట లేని వాడు కాదు అది ఇప్పుడు సప్త సముద్రాలు పొంగి పొంగితే భూమి అదృశ్యమైపోతుంది భూమి అంగుళం కనిపిస్తుంది భూమి అంగుళం కనిపించకపోతే ఈ కొండలు కోనలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి సూర్యుడు ముక్కలైతే సముద్రం ఆవిదైపోతే ఒక్క బొట్టు నీరు కనిపించదు ఆ సూర్యుడు ఈ భూమి ఎంత ఆయన గుమ్మడికాయ అనుకుంటే ఈ భూమి దోసకాయంత ఈ దోసకాయంత భూమిలో ఈ భారతదేశం ఎంత ఎంత నువ్వెంత నీదెంత ఒక ఇసుకుదేనివ అనంత తత్వం ఎప్పుడు ఉంటే ఆ సచిదానంలో ఎప్పుడు ఆనందం 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 గుణాతీతుడు అయిపోతా భావాతీతం త్రిగుణాదాయితీతం సద్గుతంతో అదే ఆనంద స్థితి చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ చాలా అద్భుతమైన విషయాలని మాతో పంచుకున్నందుకు మా ప్రేక్షకులు అందించినందుకు ఆత్మజ్ఞానపరమైన విషయాలను అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇప్పటి వరకు చాలా అద్భుతమైన విషయాన్ని అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం మరొకసారి మరొక విశిష్టతతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం